దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు రాజన్నను దర్శించుకోవడానికి వచ్చి రాజకీయం చేయడం సరికాదని అన్నారు ఎమ్మెల్యే రమేష్ బాబు. ఈరోజు వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు తన నివాసం సంగీత నిలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చి మంత్రి కేటీఆర్ పర్యటనపై ఎమ్మెల్యే రఘునందనరావు వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి, తెరాస జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు. గౌరవ శాస్త్ర సభ్యులు రఘునందనరావు గారు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి విచ్చేసి ఆ తర్వాత పట్టిగా సమావేశం ఏర్పాటు చేసుకుంటుంది. చాలామంది శాసనసభ్యులు, మంత్రులు, ఇతర రాష్ట్రాల మంత్రులు ఏ పార్టీ అయినా కానీ వేములవాడకు రావడం, దర్శనం చేసుకోవడం జరుగుతుంది. కానీ రాజకీయాలు ఇంత దౌర్భాగ్యంగా మాట్లాడడం అనేది శోచనీయమైనటువంటి విషయం. ఆ రాజరాజస్వామి దర్శనం తీసుకొని మంచి మనసుతోటి ఈ ప్రాంతం ప్రజలు, లేకపోతే దుబ్బాక నియోజకవర్గ ప్రజలు సరళంగా ఉండాలని కోరుకున్నానని చెప్పి వెళ్తే బాగుండేది. అది కాకుండా ఇక్కడ ఆయన మనసులో ఉన్నటువంటి విషమంతా కక్కి ఒక విధంగా ఆయన దైవ దర్శనం కూడా నిజంగా కూడా చేసుకొని లాభం ఉండదో లేదో ఆయన్ని ఆలోచించుకోవాలి. వారు చెప్పే మాటలు వింటుంటే నిజంగా కూడా చాలా బాధాకరంగా అనిపిస్తుంది. గౌరవ మంత్రివర్యుడు కేటి రామారావు గారు నిన్నేదో సభలో దేవుని మీద, దైవ దర్శనం చేసుకునే వాళ్ళ మీద మాట్లాడినట్టు, బీజేపీ మీద తిట్టడమే పానా అనే విధంగా వారు చెప్పడం జరిగింది. మరి వారు ఇక్కడికి వచ్చి కేటి రామారావు గారు వేములవాడ రాజరాజస్వామిని దర్శించుకోలేదు, ఆయన నాస్తికుడు అనేటువంటి మాటలు చెప్పడం చాలా విచారకరం. కేటి రామారావు గారు సతీ సమేతంగా ఎన్నోసార్లు రాజరాజస్వామి దర్శించుకున్నారు. కొన్నిసార్లు కూడా శివరాత్రికి అంతకుముందు సమావేశం జరిగినప్పుడు రావడం జరిగింది. అది ఇక్కడనే ఒక సమస్య ఉన్నది. ఎవరు ఎప్పుడు గుడికి పోవాలి, ఎవరు ఎందుకు గుడికి పోతారు, ఎవరు గుడికి పోరు అనేది ఒక మానవ పౌర హక్కు ఈ దేశంలో. ఇప్పటి వరకు కూడా, భవిష్యత్తులో కూడా అట్లే ఉంటుంది. రఘునందనరావు గారిని మేము రండి, ఏమి దర్శనం చేసుకోవడం మేము చెప్తూ వచ్చిండ్రు. వారు ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు. కేటి రామారావు గారు ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు. ఇంకెవరైనా ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు. అందరూ అట్లే వస్తున్నారు. ఈ దేశంలో దేవుణ్ణి ఎప్పుడు దర్శించుకోవాలి, ఎట్లాంటి దుస్తులు వేసుకోవాలి, ఎట్లాంటి మాటలు మాట్లాడాలి, ఎట్లాంటి భావజాలం